ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే ఆపండి అంటూ ఆదేశించింది అది దేనిపైనో చూడాల్సిందే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కొన్ని కొన్ని అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను ప్రస్తుత ప్రభుత్వం మార్చడం వెనుక చాలా మంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు రాజకీయంగా ఉన్న కక్ష సాధింపు చర్యలతోనే రివర్స్ టెండరింగ్ అనే విధానం తీసుకొచ్చి తన వారికి కాంట్రాక్ట్లను ఆంధ్రప్రదేశ్ సర్కార్ పెద్దలు అప్పగిస్తున్నారు అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి దీనిపై ఇతర రాష్ట్రాలు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి చర్యలకు పాల్పడలేదు అనేది అందరూ అంటున్న మాట ఇక తాజాగా ఏపీ సర్కార్ ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది అందరికీ నిరంతరాయ విద్యుత్ పథకంలో ప్రపంచ బ్యాంకు నిధులతో ఆంధ్రప్రదేశ్లోని డిస్కమ్లు చేపట్టిన ప్రాజెక్టులను జ్యుడిషియల్ ప్రివ్యూ నుంచి మినహాయిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది ప్రపంచ బ్యాంకు నిధులతో ఆంధ్రప్రదేశ్లోని విద్యుత్ పంపిణీ సంస్థలు చేపట్టిన ప్రాజెక్టు పనుల్లో రివర్స్ టెండరింగ్ ప్రక్రియను కూడా మినహాయిస్తూ ఆదేశాలను జారీ చేశారు ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ ప్రపంచ బ్యాంకు ఏఐఐబీ బ్యాంకుల నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్ డిస్కమ్లు చేపట్టే ప్రాజెక్టులను జ్యుడిషియల్ ప్రివ్యూ రివర్స్ టెండరింగ్ ప్రక్రియల నుంచి మినహాయిస్తున్నట్లుగా ఆయన ఆదేశాలను జారీ చేశారు అంతేకాకుండా రెడ్డి ప్రభుత్వం నూతనంగానే ప్రారంభించిన జ్యుడిషియల్ ప్రివ్యూ రివర్స్ టెండరింగ్ ప్రక్రియలను ప్రపంచ బ్యాంకు ఏఐఐబీ బ్యాంకులు అంగీకరించినందున ఈ మినహాయింపు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది ఈ ప్రాజెక్టుల్లో అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు ఉన్నందున స్థానికంగా ఉన్న చట్టాలకు మినహాయింపును ఇవ్వాలంటూ కేంద్ర ఆర్థిక శాఖ సూచించిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందులో పేర్కొంది